అదెలా? ఏముందండి, ఈయన ముగ్గురు కూతురులండి. మొదటి బ్రహ్మచారి అద్దెకొచ్చి పెద్ద కూతురు లేపుకెళ్ళిపోయాడు. రెండోసారి వచ్చిన బ్రహ్మచారిని రెండో కూతురు లేపుకెళ్ళిపోయింది. ఇంకో కూతురుంది, ఇంకో బ్రహ్మచారి కోసం ఎదురు చూస్తుంది. నీకేం పర్లేదండి, మీకు పెళ్ళైంది, పిల్లాడు ఉన్నాడు. గేట్ క్లోజ్. ఆయనే ఈ ఇంటి ఓనర్. ఎవరది? అద్దె ఇంటి కోసమేనా? అవును సార్, మంచి అద్దెలు చూపించను మా సార్ అడిగితే తీసుకొచ్చాను. ఎంత బాగున్నాడో. ఇది పాప అని నాకు అర్థమైపోయింది సార్. కొంచెం పెద్ద సైజ్ ఉన్న మీ చిన్న అమ్మాయి ఎవడో కుంభకర్ణలాడు కుర్రాడు వచ్చి లేవ తీసుకుపోతాడు. ఒళ్ళు రాలిపోతాయి. ఇది పాప అని నా భార్య, నా పెళ్ళం, నా కర్మపత్ని. నీ పేరేమిటి? రామకృష్ణ. నువ్వు బలేగున్నావు, నీ మీసాలైతే మరీను. పరాయి మొగాడి కనిపిస్తే చాలు దీనికి. పరాయి వాడిని పట్టుకుని నీ మీసాలు బాగున్నాయి, గడ్డాలు బాగున్నాయి అంటే ఒళ్ళు మండుకొస్తుంది. నేనేమైనా ఛాతి బాగుందన్నా? నేను అసలే వీర వెంకట నరసింహాన్ని గర్జిస్తా, గాండ్రిస్తా. సర్లేండి, జుట్టు పొడుగ్గా ఉన్నంత మాత్రాన జూలైపోతుందా, పేరున్నంత మాత్రాన నరసింహం సింహం అయిపోతాడా? చూడండి, అందం అంటే అది. మీరున్నారు ఎందుకు? అలాగే కన్నావుగా ముగ్గురు కూతుళ్ళని, నువ్వు లోపలికి తగలడు, నేను వాళ్ళకి ఇల్లు చూపించి వస్తా. నువ్వు దయచేయి నాయనా. ఇప్పుడు మా తాతల కాలం నాటి ఇల్లు ఇది. మెట్టు జాగ్రత్త. చూసావుగా, ఎండాకాలం వచ్చిందంటే చల్లగా ఉంటుంది, శీతాకాలం వచ్చిందంటే వెచ్చగా ఉంటుంది. ఏది కండిషన్ అనుకో, ఎదురుకుండా సముద్రం. ఏం గాలి, ఏం గాలి. అవును, ఈ పిల్లాడెవరు? మా అబ్బాయి సార్. నీ పిల్లాడా? ఏమయ్యా, బయట బోర్డు చూడలేదా? పెళ్లి అయిన వాళ్ళకి ఇవ్వనని చెప్పాను కదా. అబ్బా, అంత అన్యాయంగా మాట్లాడకండి. ఆయన నెల జీతం ఎంత తెలుసా అండి? 3,000. పైన చిల్లర ఎంత వస్తుందో తెలుసా అండి? 2,000. పాదం మంచిదండి, ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభకార్యం. అంత దాకేందుకండి? మొదటి రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి, వాడికి ప్రమోషన్ వచ్చిందండి. రెండో రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి, అందరికీ లోన్ శాంక్షన్ అయిపోయాయి. 3 రోజు అడుగు పెట్టాడండి, మా హెడ్ క్లర్క్ గారు పెద్ద అమ్మాయి పెద్ద మనసు అయిందండి. మరి ఏమనుకున్నారు? అందుకే ఆ బచ్చాలను ఉంది బాను బప్పాసే. అద్దె 1,000 రూపాయలు. ఏంటి అమ్మాయి ఇక్కడుంది? ఇంకెక్కడ ఉంటుంది? అది కాదండి, పాప అమ్మాయి తండ్రి పోయాడు, తల్లి ఎవరితోనో లేచిపోయింది. ముగ్గురు తమ్ముళ్లతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే 100 రూపాయలు ఇచ్చాను. నీకేమైనా సిగ్గు, లజ్జ, మంచి చెడ్డ ఉన్నాయా? ఏంటి అమ్మాయిని అలా చెబుతున్నారు? ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా? 16 ఏళ్ల నుంచి తెలుసు. అది పుట్టి 16 ఏళ్ళే అయింది గనక నా కూతురయ్యా. ఏమిటా ఇది? చాలా అందంగా ఉంటే కాస్త అల్లరి చేశాను. అవన్నీ చెయ్యి. అఘోరించావులే, క్షమించవయ్యా, ఏదో పసిపిల్ల చిన్నతనం. ఆ 100 అడ్వాన్స్ కింద ఉంచేసుకుంటున్నా. ఎప్పుడు దిగుతున్నట్టు? దిగిపోయినట్టే. ఇల్లు నాకు నచ్చింది, చాలా సంతోషం. పోతే అసలు విషయం మర్చిపోయాను. నోనో, మా ఆవిడ ఉందిగా, చాలు. బాత్రూమ్ ఒక్కటే ఉంది, అది కింద ఉంది. చెంబు పట్టుకుని రోడ్డు మీద పడకుండా ఒక్కటైనా ఉంది, సంతోషపడిన రండి చెప్తాను. ఇంకేం ఆలోచించదు. ఏమైందయ్యా? క్షమించండి, బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది, చూడకుండా తలుపు తెరిచి చూసేశాను. అలాంటివి చూసి చూడనట్టు ఊరుకోవాలి. అంత క్రితం మీ ఆవిడుంది. పొరపాటు ఆవిడది కాదండి, బాత్రూమ్ కి గొళ్ళెం లేదు, అది చెప్పడానికే వచ్చాను. ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తావా? అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడివా? క్షమించండి, అందుకే ఎవళ్ళ బాత్రూమ్ వాళ్ళకు ఉండాలనేది. సర్లేవయ్యా, దెబ్బకి దెబ్బ తీస్తాను. నువ్వు నన్ను చూసావుగా, అలాగే నేను నిన్ను చూడకుండా వదులుతాననుకున్నావా? మా బాత్రూమ్ కి ఎక్కడెక్కడ బొక్కలున్నాయో తెలియదనుకున్నావా? ఎలాగూ చూసేశాడుగా, అతనికే ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలా. అమ్మయ్యా, నా 3వ పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది. ఇదెక్కడి కొంపరా దేవుడా, మగాళ్ల శీలానికి అస్సలు రక్షణ లేదు. గోడలకి చెవులుంటాయని విన్నాను, కళ్ళు కూడానా? అన్ని బొక్కలు కప్పాను, ఇంకేమన్నా మిగిలి ఉంటే వాళ్ళ అదృష్టం.
మన దురదృష్టం. మీరు నన్ను కిడ్నాప్ చేసినట్టు నాటకం ఆడండి, అదే మా హీరో చూసేలాగా. ఆ తర్వాత నేను ఆడుకుంటా ఒక ఆట. ఇదిగో డబ్బు. ఈ పాటి ఛాన్స్ ఇవ్వాలి గాని చెడు కూడా ఆడుకోవు. కిడ్నాపింగ్ భలే చేశారయ్యా. చేసిందే చూసావు, చెయ్యబోయే చూడు. అంటే రేప్. ఏదో శుభకార్యం చేయబోతుంటే మధ్యలో వీడేందుకు రాద్దాం. తోసేనే మా అక్కను రౌడీలు ఎత్తుకెళ్తున్నారు. నాటకాలు ఆడుతున్నారా మీరు? ఆ రౌడీలతో బేరాలు ఆడడం నేను విన్నాను. మొదటి నాటకం అనుకున్నాం బావా, కానీ ఆ రౌడీ వెదవలు నిజంగానే ఎత్తుకుపోయారు బావా. ఇది నాటక రక్తం కదా? కాదు బావా, ఒరిజినల్ బ్లడ్. మా అక్కని రక్షించు బావా. తీసుకెళ్లారు హార్బర్. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? సిగ్గు కూడా లేదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే చంపుతా. నేను రావటం ఆలస్యమైతే ఏమైంది? ఏమయ్యేది? రేప్ చేసేవాళ్ళు లేదా చంపేవాళ్ళు? రాణి, ఏ నాకేమైనా జరిగితే నీకే? అదేం ప్రశ్న? నేను మనిషిని. నువ్వు మనిషివి కాదు, దేవుడివి. నా బంగారు కొండవి, నా బుచ్చి కొండవి. పిచ్చి పిచ్చిగా వాక్కు. నేను పిచ్చి పిచ్చిగానే వాగుతాను, ఎందుకంటే నేను ప్రేమ పిచ్చిదాన్ని. ప్రేమిస్తే పిచ్చిదాన్ని అవుతావు, పెళ్లి మాత్రం జరగదు. వెళ్ళ